సమయం చాలా తక్కువగా ఉన్నందువల్ల మేమిద్దరం ముందే అనుకున్నాం. నేను 2-3 నిమిషాలు అధ్యక్షుడిగా, వక్తగా పాని 10-12 నిమిషాలు. అంతకు మించి మాట్లాడడం నేరం అవుతుందేమో అనిపిస్తుంది ఈ సమయంలో. నిజానికి విరసం పుట్టుకే ఒక ధిక్కారం, ఒక సృజనాత్మక ధిక్కారం. 1970 జూలై 3వ తేదీ అర్ధరాత్రి అగ్నికుండవ నుంచి పుట్టింది విరసం. ఒకవైపున నక్సల్బరి శ్రీకాకుళ పోరాటాలు విజృంభిస్తున్న తరుణంలో, విజృంభించి కొంత చల్లారిన తరుణం అది. నిజానికి మన ఆంధ్రాలో వచ్చినటువంటి శ్రీకాకుళ పోరాటం దాదాపు అణిచేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్న సందర్భం అది. విరసం 4వ తేదీ పుట్టిన తర్వాత ఒక 6 రోజుల్లోనే శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసంలోని బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు పోలీసులు. కాబట్టి ప్రభుత్వం ఒకవైపున రచయితల్ని చంపుతూ ఉన్నది, ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వాళ్లతో పాటు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, ఉద్యమంలో కూడా తాము ఒక చేయి వేస్తున్నటువంటి రచయితల్ని, కళాకారుల్ని దారుణంగా చంపడం అనేటువంటిది మనకు విరసం పుట్టుకు నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత విరసం సభ్యులు ఎంతోమంది ఎన్నో కుట్ర కేసుల్లో ఉండడం జరిగింది, జైళ్ళ పాలయ్యారు, అలాగే ఎన్నో రకాల నిర్బంధాలను అనుభవించారు. ముఖ్యంగా 1975 జూన్ 25వ తేదీన పెట్టిన ఎమర్జెన్సీ సందర్భంగా ఒక విప్లవ రచయితల సంఘం నుండి 36 మంది రచయితలు విప్లవ రచయితలు జైలులో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక రచయితల సంఘాన్ని 3 నెలల పాటు ప్రభుత్వం నిషేధించింది 2005లో. ఇలాంటి నిర్బంధాలని విరసం ఆహ్వానించకపోయినా అనుభవిస్తూ ఉంది. ఇవి కొత్త, ఇవి రావు అని అనుకోలేదు ఎప్పుడు కూడా విరసం. విరసం సభ్యులుగా ఉండడం, విప్లవ రచయితల సంఘాన్ని నడపడం, అందులో నడవడం, ఇది రాచబాట కాదు, అది ముళ్ళబాట అని తెలుసు. విప్లవ రచయితల సంఘంలో చేరే ప్రతి కొత్త సభ్యుడికి కూడా ఈ విషయం తెలుసు. అందువల్లనే వచ్చిన వాళ్ళు దాదాపు మరి విరసం ధిక్కార స్వభావాన్ని, ఈ సృజనాత్మక ధిక్కార స్వభావాన్ని అలవర్చుకొని విరసం సభ్యులుగా మనగలుగుతూ ఉన్నారు. ఎప్పుడూ శ్రీశ్రీ అన్నాడు ఒక మాట, అంటే నిర్బంధం తీవ్రమైనటువంటి దశలో, తరలి కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నటువంటి దశలో ఆయన అన్నారు పాలక వర్గాన్ని, నన్ను అరెస్టు చేస్తే నా ఆహార సమస్య తీరిపోతుంది, నన్ను చంపేస్తే నా జీవిత సమస్య తీరిపోతుంది. కానీ ఆ క్షణం నుండి మీ జీవిత సమస్య ప్రారంభమవుతుంది అని పాలక వర్గాన్ని ధిక్కరించిన కవి శ్రీశ్రీ మొదటి అధ్యక్షుడయ్యాడు విరసానికి, మొదటి కార్యదర్శి కేవీఆర్ అయ్యాడు. కేవీఆర్ ఆయన ఎమర్జెన్సీలో 18 నెలల పాటు జైలు నిర్బంధాన్ని అనుభవించారు. ఆయన శరీరం, ఆయన ఆరోగ్యం అలాంటి జైలు నిర్బంధానికి అది వీలయ్యేటువంటిది కాదు, నిజానికి ఆయన భరించలేనటువంటిది. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 18 నెలల పాటు ఆయన జైలు నిర్బంధాన్ని అనుభవించాడు. కాబట్టి ఆ తర్వాత 1974లో పెట్టిన సికింద్రాబాద్ కుట్ర కేసు దగ్గర నుంచి ఇటీవల పెట్టిన ఔరంగాబాద్ కుట్ర కేసు దాకా ఇంకా ఎన్నో కుట్ర కేసులు పేరుతో విరసాన్ని వేధించడం పాలక వర్గాలకు అలవాటైపోయింది. అయినా విరసం వాటన్నిటినీ స్వీకరించింది. అది తమ నడకలో అదొక భాగం, తమ చలనంలో అదొక భాగం. అది ఆ విధంగా భావించింది కాబట్టే విరసం ఎప్పుడు వెనకడుగు వేయలేదు. విరసంలో కొద్దిమంది వ్యక్తులు వెనకడుగు వేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళని కూడా విరసం సానుభూతితో చూడగలుగుతుంది, కానీ విరసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. విరసం ఒక సంస్థగా ఎప్పుడు కూడా నిర్బంధానికి భయపడలేదు. నిర్బంధానికి భయపడి తన కలం
ఆపివేయలేదు, తన గళాన్ని మోగబోనివ్వలేదు. కాబట్టి అలాంటి చరిత్ర ఉన్న విషయం విరసానికి మీకు అందరికీ తెలుసు. కాబట్టి సృజనాత్మక ధిక్కారం సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాంప్రదాయక కవులు కూడా ఈ దేశంలో సృజనాత్మక ధిక్కారాన్ని ప్రకటించవలసిన అవసరం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. పోతన లాంటి కవి కావ్యకన్యకన్ కూలరకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే హాలుకులైననేమి అన్నాడు. నేను పొలం దున్నుకొని బతుకుతాను, నా కవిత్వాన్ని నేను రాజులకు అమ్మను. ఆయన రాసినది మామూలు సాంప్రదాయ కవిత్వమే కావచ్చు, కానీ నా కవిత్వాన్ని నేను రాజులకు అమ్మను అన్నాడు. ఆ పడుపు కూడు తినడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ ధిక్కార వారసత్వం విరసం స్వీకరించింది. అలాగే ఒక కవి ధూర్జటి రాజస్థానంలో ఉన్నప్పటికీ రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్నాడు. ఇంకా ఎంతోమంది ఆధునిక కాలపు రచయితలు ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కానీ, కుసుమ ధర్మన్న లాంటి వాళ్ళు కానీ, అలాగే ఇంకా బోలెడు మంది రచయితలు, వాళ్ళు దళితులు కావచ్చు లేక స్త్రీలు కావచ్చు లేక పీడితులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ధిక్కరించి ముందు సృజనాత్మక ధిక్కారం గురించి 10-12 నిమిషాల పాటు ప్రసంగించమని కోరుతున్నాను.